హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివిజ పోర్టల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకి రెండు కంపెనీస్ వైజాగ్ కి సంబంధించినటువంటి ఫార్మా కంపెనీస్ యొక్క నోటిఫికేట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఫస్ట్ వచ్చి క్రెప్స్ బయోకెమికల్స్ సబ్సిడరీ ఆఫ్ ఇప్కా ల్యాబొరేటరీస్ లిమిటెడ్ తాలూకా అనకాపల్లిలో ఉన్నటువంటి కంపెనీ, మరియు నెక్స్ట్ వన్ వచ్చి టోరెంట్ ఫార్మా వైజాగ్ నుండి. రెండు కంపెనీల నుండి మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయండి. క్రెప్స్ బయోకెమికల్స్ ఏ సబ్సిడరీ ఆఫ్ ఇప్కా ల్యాబొరేటరీస్ లిమిటెడ్ అనకాపల్లి నుంచి మనకి మంచి నోటిఫికేషన్ ఒకటి అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వండి. ఇక నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే కనుక, క్రెప్స్ బయోకెమికల్స్ అంటే ఇప్కా ల్యాబొరేటరీస్ యొక్క సబ్సిడరీ ప్లాంట్, అనకాపల్లిలో ఉన్నటువంటి ప్లాంట్కి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే ఈ మంత్ 24th వాళ్ళ కంపెనీకి సంబంధించి వేకెంట్గా ఉన్న మల్టిపుల్ పొజిషన్స్కి అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారండి. సో ఇమ్మీడియట్ జాయినింగ్స్ కూడా ఉంటాయండి. నా రిక్వెస్ట్ ఒకటే ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వేకెన్సీకి అయితే అప్లై చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు, రీసెంట్గా మన ఛానల్లో ఫార్మా కంపెనీకి సంబంధించి చాలా అంటే 70+ వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇన్ కేస్ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని చూడండి. ఇక ప్రజెంట్ నోటిఫికేషన్ సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కోసమే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మనకి వేకెన్సీ పొజిషన్ చూసుకుంటే ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్, మైక్రోబయాలజీ, ఫెర్మెంటేషన్ డిపార్ట్మెంట్స్ లో మల్టిపుల్ పొజిషన్స్కి అయితే వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఈ పొజిషన్స్కి డిజిగ్నేషన్స్ ఏమో జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్గా చూపించారు. ఈ పొజిషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అని చూసుకుంటే మనం, ఫస్ట్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ వేకెన్సీ డీటెయిల్స్ చూసినట్లయితే, జాబ్ డిజిగ్నేషన్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ పొజిషన్ అని మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ అయితే ఎవరైనా సరే బీఎస్సీ ఎంఎస్సీ చేసిన క్యాండిడేట్స్ అందరికి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి. ఈ జాబ్స్కి 4-7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఫెర్మెంటేషన్ డిపార్ట్మెంట్ వేకెన్సీస్ డీటెయిల్ చూసినట్లయితే, జాబ్ డిజిగ్నేషన్ వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ లేదా ఎగ్జిక్యూటివ్ పొజిషన్ అని మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ అయితే బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ లేదా బయోకెమిస్ట్రీ చేసిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ జాబ్స్కి కూడా 4-7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ వేకెన్సీ డీటెయిల్స్ చూసినట్లయితే, జాబ్ డిజిగ్నేషన్ వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ పొజిషన్ అని మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ అయితే ఎంఎస్సీ మైక్రోబయాలజీ లేదా బయోటెక్, బయోకెమిస్ట్రీ చేసిన క్యాండిడేట్స్ అందరికి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి. ఈ జాబ్స్కి కూడా 3-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వేకెన్సీ డీటెయిల్స్ చూసినట్లయితే, జాబ్ డిజిగ్నేషన్ వచ్చేసరికి డిప్యూటీ మేనేజర్, మేనేజర్ పొజిషన్స్ ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ అయితే ఎంఎస్సీ చేసిన క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి. ఈ జాబ్స్కి మరి 10-15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఈ జాబ్స్కి సంబంధించి ఉండాల్సిన స్కిల్స్ ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ని నా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను, పూర్తిగా చదివి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. జాబ్ లొకేషన్ అయితే అనకాపల్లిలో అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇవి ఫుల్ టైం అండ్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడం ట్రై చేయండి. ఈ జాబ్స్ యొక్క వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించి ఈ మంత్ 24th క్రిప్స్ బయోకెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సబ్సిడరీ ఆఫ్ ఇప్కా ల్యాబొరేటరీస్ లిమిటెడ్, కొత్తపల్లి విలేజ్, కసింకోట మండల్, అనకాపల్లి 5310-31లో అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారండి. సో మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళేటట్టు అవ్వచ్చు. ఇన్ కేస్ మీకు చాలా లాంగ్లో ఉన్నారు అండ్ అలాగే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేము అనుకున్న వారైతే, ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి హెచ్ఆర్ మెయిల్ ఐడి hr-unit2@bayochem.com మీ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. అలాగే మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్స్ 9100-19323, 83283-83060కి కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చు. ఈ జాబ్స్కి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. అలాగే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఇమీడియట్గా జాయిన్ అయ్యే వారిని మాత్రమే ప్రిఫరబుల్ అని మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ బ్రోచర్ డీటెయిల్స్ అన్ని నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేశాను, చూసుకొని అప్లై చేసుకోండి. అదేవిధంగా ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా అకాడమిక్ డాక్యుమెంట్స్, అప్డేటెడ్ రెజ్యూమ్ అండ్ ఏదైనా ఐడీ ప్రూఫ్ తీసుకుని వెళ్ళాలండి. నెక్స్ట్, ఇంతకుముందు వర్క్ చేసినటువంటి ప్లేస్ యొక్క లాస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, సర్వీస్ సర్టిఫికెట్ ఆఫ్ ప్రీవియస్ కంపెనీస్, 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో, లాస్ట్ 3 మంత్స్ పేషెన్స్ కూడా తీసుకొని వెళ్ళాలండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసినట్లయితే, టొరెంట్ ఫార్మా వైజాగ్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వండి. ఇక నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే కనుక, టొరెంట్ ఫార్మా వైజాగ్ వాళ్ళు అయితే వాకిన్ ఇంటర్వ్యూస్ ఈ మంత్ 26th కంపెనీకి సంబంధించి వేకెంట్గా ఉన్నటువంటి మల్టిపుల్ పొజిషన్స్కి అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారండి. ఇవి కూడా ఇమీడియట్ జాయినింగ్స్ కూడా ఉంటాయి.
నా రిక్వెస్ట్ ఒకటే ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వేకెన్సీకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఒక ఐడియా అంటూ వస్తుందండి అప్లై చేసుకోవడానికి. ఇక ప్రజెంట్ నోటిఫికేషన్ సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మనకి వేకెన్సీ పొజిషన్ చూసుకుంటే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ వైజ్గా చూసుకుంటే ఎంఎస్సి లేదా ఎంఫార్మసీ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్కి 3 to 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. జాబ్ లొకేషన్ అయితే వైజాగ్ ఏపీఐ ప్లాంట్లోనే ఉంటుందండి. అలాగే ఈ జాబ్కి సంబంధించి ఉండాల్సిన స్కిల్స్ ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ని నా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను, పూర్తిగా చదివి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఫ్రెండ్స్ ఇవి కూడా ఫుల్ టైమ్ అండ్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు. ఈ జాబ్స్ యొక్క వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించి ఈ మంత్ 26న టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఫ్లాట్ నెంబర్ 77 JNPC తానం విలేజ్ పరవాడ మండల్ వైజాగ్ డిస్టిక్లో ఆంధ్రప్రదేశ్ 5310211లో అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారండి. ఇంటర్వ్యూ టైం వచ్చేసరికి మార్నింగ్ 9 AM నుండి ఆఫ్టర్నూన్ 1 PM వరకు అయితే జరుగుతుంది. సో మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేము అనుకున్న వారు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి HR mail ఐడి భరత్ కొట్యాడ @torrentpharma.com మీ రిజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయొచ్చు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఇమీడియట్గా జాయిన్ అయ్యే వారిని మాత్రమే ప్రిఫరబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ బ్రోచర్ డీటెయిల్స్ అన్ని నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేశాను, చూసుకొని అప్లై చేయండి. అదేవిధంగా ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా అకాడమిక్ డాక్యుమెంట్స్, అప్డేటెడ్ రిజ్యూమ్ అంటే ఏదైనా ఐడి ప్రూఫ్ తీసుకుని వెళ్ళాలండి. అలాగే ఇంతకుముందు వర్క్ చేసిన ప్లేస్ యొక్క లాస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, సర్వీస్ సర్టిఫికేట్స్ ఆఫ్ ప్రీవియస్ కంపెనీస్, 1 passport size photo, లాస్ట్ 3 months పే స్లిప్స్ కూడా తీసుకుని వెళ్ళాలండి. ఈ ఇన్ఫర్మేషన్ టోటల్గా నా టెలిగ్రామ్ ఛానల్లో దీనికి సంబంధించిన బ్రోచర్ మీకు ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకుని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టీవీ జాబ్ పోర్టల్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.